దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నిత్యం మన ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక అనారోగ్యం గురించి వింటూనే ఉంటామండి, కానీ మానసిక అనారోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఓపిక మాత్రం ఎవ్వరికీ లేదు. దాంతో డిప్రెషన్, ఆందోళన మనసును చికాకు పరుస్తూ ఉంటాయి. మరి ఇటువంటి మానసిక సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు. ఆయన అడిగి ఆ పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకట సుబ్బయ్య గారు. సో మన అక్టోబర్ 10 వరల్డ్ మెంటల్ హెల్త్ డే, అంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అని చెప్పుకోవచ్చు కదా. సో ఈ సంవత్సరం అసలు ఈ దినోత్సవం ప్రాముఖ్యత ఏంటో మొదట చెప్పండి. సరే, నమస్కారం అండి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ, అలాగే ఈ యొక్క జీవన బంధాలు ప్రోగ్రాం నడుపుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. ముఖ్యంగా వరల్డ్ మెంటల్ హెల్త్ డే, ప్రపంచ మానసిక దినోత్సవం అక్టోబర్ 10 అంటే నెక్స్ట్ మండే ఈ యొక్క డేనిగా పరిగణించడం జరిగింది. ఇది క్రమంగా రెగ్యులర్గా ఈ యొక్క దినోత్సవం అనేది మనకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి రోజే. కానీ ఈ యొక్క ప్రపంచ మానసిక దినోత్సవానికి అనుగుణంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వారు, నేను కూడా గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ని క్లినికల్ సైకాలజిస్ట్ అండి, మేము అక్టోబర్ 4 నుంచి 10 వరకు మానసిక వారోత్సవంగా పరిగణించి రోజుకు ఒక ప్రోగ్రామ్, అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ తీయడం, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం, అలాగే ఈ యొక్క ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులకు కానీ, సొసైటీస్కి కానీ, ఎన్జిఓస్కి కానీ, అలాగే కొన్ని సంస్థలకి, కొన్ని విద్యా వ్యవస్థలకి, సంస్థలకి మేము మానసిక సమస్యలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, లక్షణాల గురించి, నివారణ మార్గాల గురించి వివరించేదానికి ఒక ప్రయత్నం అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా దూరదర్శన్ ద్వారా, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ తరఫున ఈ యొక్క మానసిక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి, మానసిక దినోత్సవం యొక్క విధానాల గురించి నేను ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తెలుసుకున్నాను. ఈ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 10 వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా ఇలాగ నడుస్తూ ఉంటుందండి. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క సంవత్సరం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి, థీమ్ ఏంటి అన్న విషయం తీసుకుంటే, సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్, అంటే ఒక ఏదైనా శారీరక జబ్బు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇస్తారో, అలాగే ఒక మానసిక ఆందోళనకు గురి అయినటువంటి వ్యక్తి, వ్యవస్థ, పరిస్థితి నుంచి బయటపడేదానికోసం ప్రజలుగాను, ఒక టీముగాను, కొన్ని వ్యవస్థలు, సొసైటీస్ కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రజలకి ఇవ్వాల్సినటువంటి, అంటే ఆ క్రైసిస్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ సైకలాజికల్ ఎయిడ్ ఏంటిది అన్నది ఈ యొక్క థీము. ఈ యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి మానసిక సమస్యలని, ఉన్నటువంటి లక్షణాలని తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం మీ వరకు, అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంతవరకు సహాయపడగలుగుతారు, ఎలా సహాయపడగలగాలి, ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఒక ప్రొఫెషనల్సే కాకుండా ఒక ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క సైకలాజికల్ సర్వీసెస్కి దోహదపడతాడు, ఎలా దోహదపడతాడు అనే విషయాన్ని ఈ యొక్క సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క థీమ్కి అనుగుణంగా యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఇన్స్టిట్యూషన్ తరఫున, గవర్నమెంట్ తరఫున మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు, వినొచ్చు, లక్షణాల గురించి తెలుసుకోవచ్చు, మీకున్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డిఫరెంట్ ప్రొఫెషనల్స్, అంటే ఈ యొక్క మెంటల్ హెల్త్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తులు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోగలుగుతారని కూడా మేము ఈ యొక్క దూరదర్శన్ ఛానల్ నుంచి కూడా చెప్తున్నాం. సో నాకు తెలిసి చాలా వరకు చాలా మందికి అవగాహన లేదండి మెంటల్ హెల్త్ గురించి, ఎస్పెషలీ మిడిల్ ఏజ్. మన టాపిక్ మాత్రం ఈరోజు మిడిల్ ఏజ్, కానీ అసలు యాక్చువల్గా ఏ ఏజ్ వాళ్ళకైనా మెంటల్ హెల్త్ గురించిన అవగాహన లేదు కదా. సో ఇట్లా ప్రత్యేక వారోత్సవం కానీ, ప్రత్యేక దినోత్సవం కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు దీన్ని మీరు ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతున్నారు, మీ అవేర్నెస్ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కానీ? తప్పనిసరిగానండి. ఇప్పుడు ఒకప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి రావడం అంటే ఒక పెద్ద స్టిగ్మా, ఎలా పోవాలి మెంటల్ హాస్పిటల్, అందరూ మెంటల్ వాళ్ళు ఉంటారు. ఇప్పటికి కూడా ఏదైనా ఒక మీటింగ్లో నేను మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాను ఒక నిమిషం ఆగితే ప్రజలంతా కూడా ఎక్కిలిగా నవ్వే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాను అన్న మాటకే నేను డాక్టర్నా, పేషెంట్ అనేటువంటి భావం తెలియకుండా వ్యక్తులు సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే, అంటే మన భావన ఏదైతే ఉందో, సమాజంలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందంటే,
స్టిగ్మా ఉంది. అంటే మెంటల్ అంటే ఒక అఘోరమైనటువంటి పరిస్థితి, దాని ట్రీట్మెంట్ లేనటువంటి పరిస్థితి, ఈ యొక్క పరిస్థితి అనేది తిరిగి నార్మల్ స్థితికి రారు అనేటువంటి ఒక సంకుచిత భావన. అంటే వ్యక్తిని పూర్తిగా విస్మరించి అసహించుకునేటువంటి స్థితిలో సమాజం ఉంది. కానీ మనకు శారీరక రుగ్మతలు ఎలాగో మానసిక రుగ్మత కూడా అలాగే. సరాసరి ఒక మాట మీరు గమనించగలిగితే ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క జీవన పరిమాణం అంటే లైఫ్ స్పాన్లో ఒకటి లేక రెండు సార్లు మానసిక రుగ్మతలకు లోని దానికి ఛాన్స్ కంపల్సరీగా ఉంది. జ్వరం రాకపోవచ్చు, లేదంటే ఇంకేదో జబ్బు రాకపోవచ్చు, కానీ మానసిక సమస్య వచ్చేదానికి ఆస్కారం అనేది తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఆ యొక్క మోతాదు అనేది ఒక్కొక్క వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. కనుక ఈ కొందరి యొక్క మోతాదు అంటే ఆ యొక్క మానసిక స్థితిలో వచ్చే మోతాదు ఎక్కువైనప్పుడు ఆ యొక్క స్థితి తన ఎమోషనల్ గాను ఇంటర్పర్సనల్ గాను తన యొక్క జీవన పరిస్థితిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అటువంటి వ్యక్తికి మేము ఉన్నాం అనేటువంటి భరోసా కల్పించేటువంటి ఇన్స్టిట్యూషనే మెంటల్ ఇన్స్టిట్యూషన్. తప్ప ఇది ఒక అసహించుకుని అక్కడ రానటువంటి ఇన్స్టిట్యూషన్ కాదు. చెప్పాలంటే నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ యొక్క సౌకర్యాలు కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ యొక్క కమిట్మెంట్ కానీ మీరు చూడగలిగితే ఇది మీరు ఎక్కడ కానీ అటువంటి సర్వీసెస్ పొందలేరండి. గ్రీనరీ కానీ, క్లీన్నెస్ కానీ, హైజీనిక్ ప్రొసీజర్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, సిస్టర్స్ కాడ నుంచి అటెండెంట్స్ కాడ నుంచి ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క సమస్యకి ముందుండి పరిష్కార మార్గం చూపుతారు. కనుక మీటువంటి సందేహం లేకుండా మీలో కలిగేటువంటి మానసిక ఆందోళన, టెన్షన్ కావచ్చు, హెడ్ఏక్ కావచ్చు, అంటే శారీరక సంబంధించింది కాకుండా మానసికతో కూడుకునేటువంటి హెడ్ఏక్స్ ఏదైనా ఉన్నా, లేదంటే సొమాటైజేషన్ శరీర భాగంలో పదే పదే నొప్పులతో కూడుకునేటువంటి భావనలు కలిగి ఉన్నా, లేదు అంటే డిప్రెషన్ అంటే ఎమోషనల్గా జీవితంలో ఏమి సాధించలేను, నాకు జీవితం అనేది ఏమి ఆనందంగా కనిపించడం లేదు అనే భావనలు కనపడినా, మీ యొక్క అవసరం లేకపోయినా, మీ యొక్క పరిస్థితి ఈ పరిస్థితి అంత ఆలోచించాల్సిన పని లేకపోయినా, కానీ మీ మనసు పదే పదే ఆలోచింపజేస్తే ఆలోచన పదే పదే అంటే అబ్సెసివ్ థాట్స్ అంటారు, మీ యొక్క రికరెన్స్ థాట్స్, పర్సిస్టెంట్ థాట్స్ ఒకదాని తర్వాత ఒక ఆలోచన రావడం మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురికి చేయడం, దానివల్ల కంపల్సెస్ రావడం కానీ, లేదంటే లేనిటివి కూడా కనిపించడం, మాటలు కూడా మాట్లాడకపోయిన మాటలు వినిపించడం, అదే కాకుండా మత్తు ముందు బానిసత్వంకైనా కలిగినటువంటి వ్యక్తులు కూడా మానసిక వైద్యశాలకు వచ్చి మీ యొక్క సర్వీస్ని పొందొచ్చు. అననే కాకుండా ఏ గ్రూపు వాళ్ళైనా పర్వాలేదు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధాప్యులు కావచ్చు, అంటే ప్రతి ఒక్క వయసుకి ఒక రకమైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఉన్నాయి. అటువంటి పరిస్థితిని మేము దగ్గరుండి పరీక్షించి వివరంగా వివరించి మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపేదానికి మానసిక ఇన్స్టిట్యూషన్ ముందుంటుంది. కనుక నిత్యం మనం శ్వాస తీసుకోవడము అది ఎంత నార్మలో అలా ప్రతి వ్యక్తి మానసిక సమస్యకి ఏదో ఒక సమయంలో మానసిక సమస్యతో ఎదుర్కొంటాడు అన్నమాట. సమస్య అనేది వస్తుంది. ఓకే, అయితే ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఎవరి మీద ఫోకస్ చేస్తున్నారు? ఈ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మన యొక్క థీమ్ సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అనేది ఎందుకు నిర్ణయించబడిందంటే క్లుప్తంగా చెప్పదలుచుకుంటే క్రైసిస్, ఎవరైతే క్రైసిస్కి లోనవుతున్నారో, లార్జ్ పాపులేషన్ కానీ లిమిటెడ్ పాపులేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే న్యాచురల్ కలామిటీస్ అంటారు యాక్చువల్గా, ఎర్త్క్వేక్స్ రావడం కానీ, ఫ్లడ్స్ రావడం కానీ, తుఫాన్స్ రావడం కానీ, అని ఎన్నో రకాలైనటువంటి మ్యాన్ మేడెడ్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ కలిగినప్పుడు ఎంతోమంది కొన్ని వేల నుంచి లక్షల నుంచి కోట్లు పీపుల్ అట్ ఎ స్ట్రెచ్ ఒకే పీరియడ్లో మానసిక శారీరక సామాజిక పరిస్థితులను కోల్పి అదో స్థితిలో ఉంటారు. ఇట్స్ ఎ వల్నరబుల్ స్టేజ్ అని చెప్పచ్చు. అటువంటి స్థితిని కలిగి ఉన్న వ్యక్తుల్లో మనం ఒక పౌరుడిగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంది, ఆ యొక్క పౌరుడు ఎటువంటి సైకలాజికల్ బిహేవియర్ని కలిగి ఉండాలి అనేది ఈ యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఫస్ట్ థింగ్ మనం అంటే మన వ్యక్తులము ఒక మనిషిగా పుడుతున్నాం, తర్వాత ఒక మనుషులుగా మనం పెరుగుతున్నాం, అంటే హ్యూమన్ అండ్ హ్యూమన్ బీయింగ్, అంటే హ్యూమన్నెస్ అనేది అది హ్యూమన్ బిహేవియర్ అనేది ఎలా ఉండాలి, సింపథెటిక్ ఎంపథెటిక్ బిహేవియర్ ఎలా కలిగి ఉండాలి, సమాజంలో సమాజంలో ఒకరికొకరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా కలిగి ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ అనేది నడుస్తుందండి. అంటే మీరు మీ సమాజానికి ఏం చేయగలుగుతారు, మీరు మీ చుట్టుపక్కల వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు, మీరు ఏమి చేస్తే పక్క వ్యక్తి ఎలా ఉండగలుగుతారు. ఉదాహరణకు మన పక్కింటి వాళ్ళు ఎవరన్నా ముసలి వాళ్ళు కానీ యంగ్ వాళ్ళు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ చనిపోయినప్పుడు మనము మానవతా దృక్పథంతో ఆ రోజు మనం కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి వాళ్ళు చేదోడుగా ఉండి దగ్గరుండి అన్ని కార్యక్రమాల్లో మన పాలు పంచుకుంటాం. అదే దట్ ఇస్ కాల్డ్ హ్యూమన్నెస్. అలా పాలు పంచుకోవడం, దగ్గర ఉండడం, మనిషిని
ఒక సపోర్ట్ ఉన్నారు, నా దగ్గర ఒక మనిషి ఉన్నాడు, నా కోసం నా యొక్క బాధను పంచుకుంటున్నాడు అనే భావన కల్పించడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అటువంటి కల్పించే ఈ యొక్క సపోర్ట్ కల్పించే ముందు అన్కండిషనల్గాను, అంటే ఎటువంటి కండిషన్స్తో కూడుకునే విధంగా కాకుండా, ఏదో ఇంటర్వ్యూ చేసిన విధంగా కాకుండా, ఏదో స్పెసిఫిక్ కౌన్సిలింగ్ ఇచ్చిన విధంగా కాకుండా, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసి మీ యొక్క వ్యాధి నిర్ధారణ చేసే విధంగా కాకుండా, ఐఎమ్ ఫర్ యూ, యు ఆర్ ఫర్ మీ, ఐఎమ్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ అన్కంఫర్ట్స్ అనేటువంటి ఒక సోదరి మనల్ని భావన కలిగి ఉండడాన్ని ఈ యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క క్రైసిస్ ఇంటర్వెన్షన్లో మనం చాలా క్రైసిస్ చూస్తాం. రీసెంట్గా కూడా హైదరాబాద్ ఒక క్రైసిస్కి ఫేస్ అయిందనమాట. మీరు చూస్తే హైదరాబాద్ నగరము ఈ యొక్క వరదల వలన అన్ఎక్స్పెక్టెడ్ రైన్, హెవీ ఫాల్, అంటే ఎక్స్పెక్టెడ్ రైనే కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రైన్ఫాల్ కావడం, చాలామంది నిత్యావసరాలకు చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసినట్టు జీహెచ్ఎంసీ సిబ్బందులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ చాలా అప్రిషియేటబుల్. ఎందుకంటే పోలీస్ సిబ్బంది వారు ఎప్పుడూ యజమాయి చేసేటువంటి దృక్పథమే కాకుండా ప్రజలు మేము కూడా సేవ చేస్తున్నాం అనేటువంటి భావంతో రోడ్లు సెర్చ్ చేయడం కానీ, ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అలానే ఉన్నటువంటి రిస్క్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు తీసుకురావడం కానీ, అంటే మేము ఉండాం అనేటువంటి ఒక వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ని ఫస్ట్ టార్గెట్ చేసే యొక్క నీడ్స్ని సప్లై చేసేటువంటి ఒక టీమ్గా వర్క్ చేసేటువంటి యొక్క సపోర్ట్ని సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్గా పరిగణించవచ్చండి. అంటే సేఫ్టీ, డిగ్నిటీ అండ్ సోషియో కల్చరల్ ఫినామినా, అంటే ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ యొక్క సామాజిక మానసిక దృక్పథాలు, వాళ్ళ యొక్క రిలీజియస్ పర్స్పెక్టివ్ దృక్పథంతో వాళ్ళకు మనం ఎటువంటి కండిషన్స్తో కాకుండా అన్కండిషనల్గా హెల్ప్ చేసేటువంటి ఒక భావాన్ని సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పదు. మీరు చెప్పింది చాలా బాగుందండి. ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటంటే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని, ఇప్పుడు మొన్న జరిగిన హెవీ రెయిన్ఫాల్ గురించే కానివ్వండి, సో వాళ్ళ మెంటల్ ఇల్నెస్ని కొంచెం బాగు చేయడానికి చాలామంది ట్రై చేశారన్నారు. బాగుంది, ఇది ఒక వర్గం వరకు. నా ఐడియా ఏమనిపిస్తుందంటే అసలు మానసిక స్థితి సరిగ్గా లేదు, మనం సరిగ్గా ఆలోచించట్లేదు అనుకునే వర్గం కూడా ఉంది. ఎందుకంటే కూలి పని చేసుకునే వాళ్ళకి అన్ని ఒక 10 రోజులు వర్షం పడడం వల్ల వాళ్ళకి జీవనోపాధి దొరకదు, వాళ్ళకి చాలా కష్టంలో ఉంటారు. మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకునే స్టేజ్ కూడా వాళ్ళకు ఉండదు, అంటే ఎవరికి చెప్పాలి ఏంటి అని. వాళ్ళ మానసిక స్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. సో అటువంటి వారికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని మీరు కానీ ఎటువంటి హెల్ప్ చేయడానికి యూజ్ ఉంటుంది? అంటే నాకు తెలిసి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ థీమ్ అలా ఇల్లిటరేట్ పీపుల్ కి, అంటే మానసిక సమస్య ఏంటో తెలుసు, వాళ్ళకున్న మానసిక సమస్య ఏంటో కూడా వాళ్ళకి తెలియదు కదా, అటువంటి వారికి ఎటువంటి హెల్ప్ చేయొచ్చు అంటారు, ఎవరు చేయాలి? అంటే ఇప్పుడు మీరు అనుకోవద్దండి, ఒక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వరకే అన్ని చేస్తుంది అనేది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒక రిసోర్స్ సెంటర్, అంటే మీకు కావలసినటువంటి మానసిక విధానాలు తెలుసుకునేదానికి ఒక రిసోర్స్ సెంటర్ అనమాట. అంటే మేము మా పరిధిలో, మేము చేయగలిగే పరిధిలో పరిధికి అనుగుణంగా మేము సర్వీసెస్ ఇస్తాం. అంటే ఎవరైనా మానసిక రుగ్మతకు, టెన్షన్కి కానీ, నిద్రలేమికి కానీ, ఆల్కహాలిక్ డిపెండెన్సీకి కానీ, లేదంటే తన యొక్క ప్రాపర్టీ లాస్ వల్ల తను ఒక రకమైనటువంటి గ్రీఫ్ రియాక్షన్స్కి లోనైన వ్యక్తికి, మేము సాధ్యపడితే కమ్యూనిటీ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళి ఆ యొక్క సెంటర్స్ను పరిశీలించి అక్కడ ఉన్న వ్యక్తులతో విచారించి ఎవరిలో మానసిక అధోగతి, అంటే మానసిక డిప్రెషన్ ఉంది గుర్తించి వాళ్ళకు సరైనటువంటి కౌన్సిలింగ్ ద్వారా, ఒక మెడిసిన్స్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళను నయం చేయడం జరుగుతుంది. అంటే ఇలాగా ఈ వృత్తి విద్య, అంటే డైలీ లేబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రోజు పని జరిగితేనే దొక్క నడుస్తున్నటువంటి భావన కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్థితి ఉన్నటువంటి వ్యక్తులకి మేము చేయగలిగే సహాయం ఏంటంటే, వాళ్ళకు ఏదన్నా మానసిక అటువంటి నాకు పని దొరకదేమో, భవిష్యత్తు ఎలా ఉంటుందేమో, భవిష్యత్తు ఎలా ఉంటే నాకు పని చేయలేకపోతే నా భార్య పిల్లలు ఎలా అవుతున్నారేమో అనేటువంటి అటు ఆందోళన చెందే వ్యక్తికి కూడా ఒక హోప్ కలిగించేటువంటి సపోర్టివ్ సైకోథెరపీ అనేటువంటి ఒక మానసిక మార్గదర్శకత్వం ద్వారా వాళ్ళ మార్పు తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తామండి. అలాగే కాకుండా రిహాబిలిటేషన్, అంటే వాళ్ళకి తాత్కాలికమైన రిహాబిలిటేషన్ పొందేదానికోసం మేము గవర్నమెంట్ కానీ, ఒక ఎన్జిఓస్ కానీ, లేదంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని స్వచ్ఛంద వ్యక్తులు కూడా, కొన్ని కార్పొరేట్ సెక్టర్స్ కూడా ముందుకొచ్చి మేము రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాము, కొద్ది రోజు షెల్టర్ కల్పించగలుగుతాం, వాళ్ళ ప్రైమరీ నీడ్స్, ఫుడ్ అండ్ షెల్టర్స్, ప్రైమరీ నీడ్స్ని మేము ప్రొవైడ్ చేస్తామంటే అటువంటి నీడ్స్ని కూడా మేము సేకరించి కావాల్సిన వ్యక్తులకు సప్లై చేసేదానికి మేము ముందుంటామండి. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా మనం మిడిల్ ఏజ్లో, మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తున్నాం కానీ డైలీ వేజెస్లో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ నష్టపోతారు, వాళ్ళ సైకాలజీ ఇంకా డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో జనరల్గా ఈ సైకాలజీకి, గైడెన్స్కి డిఫరెన్స్ ఏంటండి, అంటే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ గైడెన్స్కి డిఫరెన్స్ చెప్తారు చాలామంది? అదే అండి, ఇప్పుడు యాక్చువల్గా ఐఎమ్ కౌన్సిలింగ్, నేను చాలామంది కౌన్సిలింగ్ చేశాను, చాలామంది బాగుపడ్డారు, నేను చాలామందికి గైడెన్స్ ఇచ్చాను. గైడెన్స్ వర్క్ ఎలా అంటే, ఒక మెచ్యూర్డ్ ఎనఫ్, అంటే ఒక సొసైటీలో, ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో మంచి మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి,
అంటే ప్రావీణ్యత కలిగిన వ్యక్తి లేదంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యవస్థ గురించి ఆ యొక్క ప్రొఫెషన్ గురించి ఇతరులకి గైడెన్స్ ఇచ్చేదానికి ఆస్కారం ఉందండి. అటువంటి గైడెన్స్ అనేది అంటే ఒక వ్యక్తికి తన యొక్క గోల్ రీచ్ చేయడానికి కావాల్సినటువంటి కంప్లీట్ సపోర్ట్ అనమాట. అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సపోర్ట్ చేసి తన యొక్క గోల్ రీచ్ అయ్యే విధంగా చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని గైడెన్స్ అంటారు, సపోర్ట్. కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ వేరు, చాలా కౌన్సిలింగ్స్ వేరు. ఎందుకంటే సమాజంలో చాలా రకాలైనటువంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లు అని చెప్పి కూడా చాలామంది పెట్టుకో ఉంటారు. కానీ కౌన్సిలింగ్ అనేది ఒక శాస్త్రీయంగా తీసుకున్నప్పుడు, కౌన్సిలింగ్ సైకాలజీ కౌన్సిలింగ్ అనేది ఒక శాస్త్రీయంగా తీసుకున్నప్పుడు ఏంటంటే, ఎవరైతే వ్యక్తి మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారో అటువంటి మానసిక రుగ్మతలకు కారణమైనటువంటి పరిస్థితుల్ని పరిపూర్ణంగా పరిశీలించి ఆ యొక్క పరిస్థితిని తనకు ఏ విధంగా అప్లికబుల్ అవుతుందో గుర్తించి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని, తన అంతర్గతంగా ఉన్నటువంటి ఎబిలిటీస్ని కాన్షియస్గా తీసుకొచ్చి తనంతకు తన యొక్క ప్రాబ్లమ్స్ని గుర్తించి ఆ యొక్క ప్రాబ్లమ్స్కు కావలసినటువంటి పరిష్కార మార్గమే తనే నిర్ణయించుకోగలిగేటువంటి స్థాయికి తీసుకురావడమే సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే. అంటే కౌన్సిలింగ్ అనేది ఒక అడ్వైస్ కాదు, కౌన్సిలింగ్ అనేది జస్ట్ గైడెన్స్ కాదు. కౌన్సిలింగ్ అనేది మానసికమైనటువంటి ఎబిలిటీస్ని పైకి తీసుకొచ్చి ఆ యొక్క ఎబిలిటీస్ని, మానసిక ఎబిలిటీస్ని మీ యొక్క ప్రాబ్లమ్కి ఎలా సాల్వ్ చేసుకోగలుగుతావో, మీ అంతకు మీరు అప్లై చేసి దాన్ని మీరంతకు మీరే సాల్వ్ చేసుకోగలిగేటువంటి ఒక మానసిక ఉచ్చరణనే కౌన్సిలింగ్ అంటే. సైకాలజిస్ట్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ ఒక క్వాలిఫైడ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కానీ ఎప్పుడు పేషెంట్ నా దగ్గరికి రావాలి, ప్రతిసారి తనకున్నట్టు ప్రాబ్లమ్స్ నన్ను అడగాలి, నా కన్సల్టేషన్ ఇవ్వాలని కోరుకోరండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి తన దగ్గరికి వచ్చిన తర్వాత తన యొక్క టార్గెట్ యొక్క ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ యొక్క ప్రాబ్లంకి ఆ యొక్క క్లయింట్ని పరిపూర్ణంగా తర్ఫీ చేయడమే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ యొక్క కౌన్సిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో గైడెన్స్ అంటే జస్ట్ గైడ్ చేయడమే, కౌన్సిలింగ్ అంటే వాళ్ళే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు గైడ్ చేసుకునేటట్టు అతని మెంటల్ స్టేజ్ ని తీసుకురావడం. అంటే తనలో ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయండి, ఆ ఎబిలిటీస్ ని గుర్తింపజేయాలంతే. తనకు ఉంటుంది. ఉదాహరణ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తి 10th లో చాలా మంచిగా చదివి మంచి మార్క్స్ సంపాదించుకొని మంచి తెలివితేటలతో ఉంటాడు. ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చేస్తే నాకేం అర్థం కావడం లేదు, నేనేం చదువుకోలేను, మా భవిష్యత్ అనేది సరిగా అనిపించడం లేదంటే భావన ఉంటుంది. అటువంటి వ్యక్తికి తనలో 10th లో చేసేటువంటి మానసిక పటుత్వాన్ని, ఆ కాన్సన్ట్రేషన్ని ఒక్కసారి కాన్షియస్ తీసుకురాగలిగితే, ప్రజెంట్ తీసుకురాగలిగితే తన ఎబిలిటీస్ ద్వారా గుర్తించినట్టే. ఆంజనేయ స్వామి లాగా అన్నమాట, తనలో ఉన్న శక్తిని మనం గుర్తు చేయగలిగితే అతను యొక్క పర్ఫార్మెన్స్ అనేది అబ్సల్యూట్లీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కనుక ఒక కౌన్సిలర్ ఏం చేయాలంటే వ్యక్తి యొక్క ఎబిలిటీస్ని కాన్షియస్కి తీసుకొచ్చి తన ప్రాబ్లం తన ద్వారానే సాల్వ్ చేయబడాలి. ఎప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తనే యొక్క ప్రాబ్లం తను సాల్వ్ చేసుకోవాలి, తన ఆలోచన ధోరణి కొంచెం మార్చగలగాలి. ఎస్, ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం అండి. ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నీళ్లు పట్టించు, 6 నెలలు అవ్వనీరా? నానమ్మా కొంచెం పప్పు ఇవ్వవా? ఉండరా, 6 నెలలు అవనీ మరి. ఏ, ఎందుకొద్దు? ఎందుకంటే 6 నెలలు అవ్వకుండా ఇంకేదైనా తినిపించినా పట్టించినా విరోచనాలవుతాయి. 6 నెలల దాకా ఉత్త అమ్మ బాలే తెలిసిందా? అరేవా. నమస్తే బువ్వా, కేసీ ఆప్ భాభీ, ఈ ఆప్కి మూ దిఖాయ్. ये क्या, बीड़ी, गुटका, खैनी? ये हमारे स्वागत की रस्म. पर ये तो सेहत के लिए बहुत हानिकारक है, इससे कैंसर के अलावा कई और खतरनाक बीमारियां हो सकती हैं. लेकिन अब इस आदत को छोड़े कैसे? 011-22-901-701 मिस कॉल दें और तंबाकू की आदत छोड़ने में अपनों की मदद करें. జాగ్వర్ పిల్లి జాతికి చెందిన క్రూర జంతువు. దక్షిణ అమెరికా ఉష్ణ అడవులలో ఇది నివసిస్తుంది. చిరుత పులిని పోలి ఉంటుంది. చర్మం పైన ఉండే గుండు మచ్చలు పెద్దవిగా ఉండి మధ్యలో చుక్కను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా నదుల వద్ద ఒంటరిగా జీవిస్తుంటాయి. జింకలు, పందికొక్కులు, చేపలను వేటాడి తింటాయి. 95 నుండి 110 రోజుల వరకు గర్భం మూసి 2 నుండి 4 పిల్లలకు జన్మనిస్తుంటాయి. అడవుల నరికివేత, వేటగాళ్ల వలన ఇది అంతరించిపోతున్న జాతుల్లో నిలిచింది.
విరామం తర్వాత జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి పునః స్వాగతం. వెంకట సుబ్బయ్య గారు, మీరు ఇందాక చెప్పారు 10th October వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ సంవత్సరంలో చాలామంది ఈ క్రైసిస్కి మేము ఇలా ట్రీట్ చేస్తాము, ఇది మా థీమ్ అని అనుకున్నారు కదా, ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు ఫోకస్ చేసే ఛాన్స్ ఉందండి? అంటే ఈ క్రైసిస్కి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ లోన్ అవుతున్నారు? ఈ క్రైసిస్ వల్ల అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీలో ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి పాపులేషను పిల్లలు, వృద్ధులు. ముఖ్యంగా ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్, చైల్డ్హుడ్లో కలిగేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు, అలాగే వృద్ధులండి. మీరు బాగా చూడండి, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ముఖ్యంగా మనం బాగా గమనిస్తే లైఫ్ అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనతో జీవించాల్సిన పరిస్థితి. అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లల పెంపకం, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల పెంపకం అనేది స్పష్టంగా మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, వాళ్ళ యొక్క ఎదుగుదల మార్పు అనేది చాలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ అనేటివి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే వాళ్ళ యొక్క ఈ యొక్క క్రైసిస్ అనేది, ఈ యొక్క డిజాస్టర్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తు పైన ఎక్కువ ప్రభావం చేస్తుంది, అలాగే వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల పైన కూడా ప్రభావం చేస్తుంది. అలాగే వృద్ధులు అంటే ఎవరైతే మొత్తం సర్వం కోల్పోతారో, ఫైనాన్షియల్గా కానీ లేదు అంటే సామాజికంగా తనకున్నటువంటి సపోర్ట్, మిడిల్ ఏజ్ ఒక చేతికి ఎదిగినటువంటి కొడుకు కానీ, కూతురు కానీ, భార్యని పోగొట్టుకునేటువంటి భర్త కానీ, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే హోప్లెస్, నాకు ఎవరూ లేరు, నేను నా జీవితం ఏంటి అనేటువంటి ఒక రకమైనటువంటి డిప్రెషన్కి లోనేదని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా ఒక క్రైసిస్ ఏర్పడ్డప్పుడు టార్గెట్ పాపులేషన్ ఏంటంటే బేసికల్ చూస్తుంది చిల్డ్రన్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఇకపోతే ఈ యొక్క క్రైసిస్లో ఏంటి, ఒక సైకాలజిస్ట్ యొక్క పాత్ర ఏంటి, ఒక ప్రొఫెషనల్ యొక్క పాత్ర ఏంటి, ఒక ఎన్జిఓస్ యొక్క పాత్ర ఏంటి, స్వచ్ఛంద సమస్యలు చాలా ఉన్నాయండి. అంటే ఈ యొక్క సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలంటే ఎలా ఉండాలంటే, బేసికల్గా మనకు కూడా మన భారతదేశంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉంటుందండి. ఎక్కడైనా కూడా ఈ యొక్క అత్యవసర పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వచ్చి, ఈ యొక్క రిస్క్ టీమ్ అని కూడా చెప్తూ ఉంటాం, వాళ్ళు వచ్చేసి ప్రజల యొక్క సపోర్ట్ కల్పించి, ప్రజల యొక్క నిత్యావసరాలను తీర్చి వాళ్ళని సేఫ్ అండ్ సెక్యూర్గా చేస్తూ ఉంటారు. అలాగే మనం ఈ యొక్క మానసిక ఫస్ట్ ఎయిడ్లో ఏంటంటే ప్రజలు కూడా ఒక టీముగా ఏర్పడి, ఒక కుటుంబం కానీ, కొన్ని ఒక గ్రామాలు కానీ, లేదంటే గ్రామంలో కొన్ని కొందరు యువతలు కానీ ఒక టీముగా ఏర్పడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ యొక్క రిస్క్ చేసేదానికి, ఈ యొక్క సర్వీస్ చేసేదానికి ఎలిజిబుల్ అండి. అలా ఈ యొక్క సర్వీస్లో ప్రిపేర్డ్నెస్ అనేది మినిమం నాలెడ్జ్ అనేది అవసరం. ఆ యొక్క మినిమం నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసేదాని కోసం ఈ యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రజల వరకు ఏంటి, ఏం చేస్తారు వీళ్ళు, ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క టీమ్ అంటే ఏదైతే ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిని మార్చేదాని కోసం ఈ టీమ్ ఏం చేస్తుందంటే, వెళ్ళి ఫస్ట్ ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు ఎక్కడెక్కడ ఏ గ్రూప్లు. ఉదాహరణకు హైదరాబాద్లో జరిగిన ఫ్లడ్ విక్టిమ్స్లో ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కడ వ్యక్తులు బయటకు రాలేకపోతున్నారు, ఎక్కడ వ్యక్తులకి ఆహార అవసరాలు ఎక్కువ అవసరం ఉంది అనేటువంటి టార్గెట్ అబ్జర్వేషన్ చేసి, అబ్జర్వేషన్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా వెళ్ళి ఆ టీమ్కి వీళ్ళు సేఫ్టీగా ఉండాలి, సేఫ్టీగా ఉండి ఇతరుల్ని కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి కలిగి ఉండాలి. మనకి కాల్ రెడీగా ఉందండి, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి సార్. ప్రకాష్ సార్, మా బాబు 21 years సార్. కామర్స్ లో ఉంటాను నేను. మంచిది సార్. అయితే మా బాబు తెలుగు చదివారు సార్, 10th వరకు. ఓకే సార్. అయితే ఇంటర్మీడియట్ లో మ్యాచ్ తీసుకొని మొత్తం పాస్ అయ్యారు సార్. ఓకే సార్. ఆ తర్వాత బీటెక్ చేస్తారంటే కౌన్సిలింగ్ లో రాలేదు సార్, ర్యాంక్ దూరం వచ్చింది కాబట్టి రాలేదు సార్. విరమించుకున్న తర్వాత డిగ్రీ కాలేజ్ లో అప్లై చేశాను సార్. డిగ్రీ కూడా అప్లై చేసిన తర్వాత ఒక 1 month వెళ్ళారు. ఓకే సార్. ఆ తర్వాత సీమర్ కాలేజ్ లో సీట్ వచ్చింది సార్. తర్వాత ప్రీమియర్ సీట్ సార్ అది. ఓకే సార్. అయితే 2 సంవత్సరాలు చేశారు సార్, కాలేజ్ కూడా బాగానే పోయారు. 2 సంవత్సరాలు కూడా సార్, 1 సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో సార్ ఇవ్వలే. ఓకే సార్, మీ సమస్య చెప్పండి సార్. మొత్తంలో ఇప్పుడు చదవాలంటున్నారు సార్, సమస్య ఏంటంటే మొత్తం చదవాలని మాట మాట్లాడుతున్నారు సార్, నేనే మాట్లాడలేదు. ఓకే సార్. నేను చదువుకోను, నాకు చదవద్దు అనేటువంటి భావంతో ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, అంటే మీరు మీ బాధ ఏంటంటే, ఇప్పుడు ఆయనకి పేమెంట్ సీట్ తీపించాను, అతను సీట్ సంపాదించలేకపోయినా కష్టపడి డబ్బులు కట్టి సీట్ తీపించాను, ఇప్పుడు సెకండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయేలోగా ఆయన చదవడం, నా చదువు రావడం. ఇప్పుడు ఏంటంటే సార్, మీ అబ్బాయి యొక్క పరిస్థితిని పరిపూర్ణంగా మీ అబ్బాయి యొక్క దృక్పథంలో ఆలోచించాలి. ఆయనకి ఎక్కడ కష్టం వస్తా ఉంది, తన చదువు అర్థం కాకపోతున్నాడా, లేదంటే తన యొక్క పరిస్థితిని మోటివేషన్ అనేది లేకపోతుందా అనేది ఒకసారి మీ అబ్బాయితో
కూర్చొని మాట్లాడగలగాలి. అంటే మీ దృక్పథంతో మీరేం చేస్తున్నారంటే, నేను డబ్బు ఖర్చు పెడుతున్నాను, మంచి కాలేజీలో సీట్ తీపిచ్చినాను, మంచి వాతావరణం కల్పించినాను, తను చదవలేకపోతున్నాడు అంటే తనకున్నటువంటి ఎబిలిటీస్ ఏంటి, తన యొక్క సామర్థ్యం తనకున్నటువంటి సబ్జెక్ట్ స్కిల్స్ సరిపోతుందా లేదా, ఆ మానసికంగా తను ఎందుకు ఎమోటివ్గా అంటే తను ఆ యొక్క చదువుకు రాలేకపోతున్నాడు అనేటి భావన వివరంగా వివరించగలిగితే, అంటే మీ అబ్బాయికి కెరియర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ కావాలండి. కెరియర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్కి మీరు రాదలుచుకుంటే ఎర్రగడ మెంటల్ హాస్పిటల్కి రండి. వస్తే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ అబ్బాయిని తీసుకొస్తే కౌన్సిలింగ్ చేసి దాని పరివర్తనాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఓకే డాక్టర్ గారు, మనకి ఇంకొక కాల్ కూడా రెడీగా ఉందండి. హలో. నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా అమ్మా? సరిగ్గా వినిపించట్లేదు. టీవీ వాల్యూమ్ కూడా అట్ ద సేమ్ టైం తగ్గించేసేయండి. నమస్కారం అమ్మా. నమస్తే, చెప్పండి. కొంచెం గట్టిగా మీ టీవీ ఆఫ్ చేసి, మీ టీవీ ఆఫ్ చేసి ఫోన్ లో మాత్రం మాట్లాడండి. మీకు మీ బహుశా మీ చెప్పే లక్షణం బట్టి ఎక్కువ భయపడుతున్నారు, పనిని కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, కానీ మీ కనీసం మీ పిల్లవాడిని కూడా మీరు సరిగా చూసుకోలేకపోతున్నారు, డిప్రెషన్ లేక వెళ్ళిపోతున్నామని అంటున్నారండి. మీ యాంగ్జైటీ ఫియర్ ఫోబిక్ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక మానసిక వైద్యుడితో కూర్చొని మీరు డిస్కస్ చేయగలిగితే, చెప్పగలిగితే, మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తనకు కావాల్సినటువంటి కొన్ని మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్ కూడా రాయడం ద్వారా, మెడిసిన్ తినడం ద్వారా కూడా మీ యాంగ్జైటీ తగ్గేదానికి ఆస్కారం ఉందమ్మా. ఆ తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇస్తే మీ యొక్క మానసిక స్థితి నుంచి పూర్తిగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. మీరు చింతించాల్సిన పని లేదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి మానసిక వైద్యుని సంప్రదించి మీ యొక్క సమస్యని కొంచెం వివరంగా చెప్పండి. చెప్పగలిగితే వైద్యుడు మీ యొక్క సమస్యను గుర్తించి ఆ యొక్క పరిష్కార మార్గం అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాయి. మీరు మీకు దగ్గర ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి రండి అమ్మా. ఓకే, ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉందండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య గురించి చెప్పండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. శేషు గారు చెప్పండి. మీ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటాం, బాగుంటది మీ ప్రోగ్రామ్ అన్ని విషయాలు. నాకు ఈ టైం ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి దాదాపు ఎటువంటి జాబ్ చేయట్లేదు. జాబ్ చేసినా కానీ కొన్ని అనివార్య కారణాలలో ఆపుతున్నాను, మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను. ఇట్లా బ్రేక్ వస్తుంది, ఒక 2 నెలలు వెళ్తే మళ్ళీ ఒక 6 నెలలు సెలవు, ఇంట్లో ఉంటాం, ఇట్లా జరుగుతుంది. ప్లస్ నైట్లలో కూడా నిద్ర ఎక్కువ, నిద్ర పట్టట్లేదు సార్. 2 తర్వాత 1 తర్వాత పడుతుంది. నైట్ పొద్దున్నే ఎర్లీగా లేకపోతున్నాను. ఫస్ట్. ఓకే, మీ వయసు ఎంత అండి సురేష్ గారు? మీ వయసు ఎంత? 32 ఇయర్స్ సార్. ఇప్పుడు నాకు చెల్లెళ్ళు ఉన్నాడు బాబు, మా మిస్సెస్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె వెళ్తుంది. రెండు బాబుని పట్టుకోవడానికి దాదాపు 1 ఇయర్ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. అలవాట్లు ఏమైనా ఉన్నాయండి? ఎటువంటి అలవాట్లు అంటే ఏం లేవు సార్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగంలో స్థిమితంగా స్థిరత్వంగా పనిచేయలేకపోతున్నాను అంటే మీకున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మీకున్నటువంటి పర్సనాలిటీస్ కానీ, లేదంటే చిన్నప్పటి నుంచి ఒకటి సార్, చిన్నప్పటి నుంచి నేను ఇండివిజువల్ గానే ఉంటాను, ఎవరితో కలవకపోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మీద నాకు ఒక అవగాహన లేకపోవటం, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారా అనే ఒక ఆందోళన కూడా ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా ఉంటుంది సార్. మీరు సురేష్ గారు మీకు చెప్పేటువంటి లక్షణాలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా మీ యొక్క దైనందిన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, కనుక దీన్ని పర్సనాలిటీ ప్రాబ్లంగా పరిగణించవచ్చు. అంటే మీరు డిజార్డర్గా చెప్పలేము కానీ పర్సనాలిటీ డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు. ఆ యొక్క పర్సనాలిటీ డిస్టర్బెన్సెస్ అనేటివి ఏ స్థితిలో ఉన్నాయి, అది ప్రాబ్లమాటిక్గా ఉన్నాయా, ఆ యొక్క పర్సనాలిటీ డిస్టర్బెన్సెస్ అనేది మీ యొక్క వృత్తిపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయం మనం డిస్కస్ చేయొచ్చు అండి. దీన్ని ఒక ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ అనేటువంటి ఒక మానసిక థెరపీ ద్వారా మీకున్నటువంటి స్థితిని అవగాహన చేసుకొని, మీకు ఉన్నటువంటి స్థితిని మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగి, మీ మిమ్మల్ని తిరిగి జాబ్లో పంపించగలిగేదానికి ఆస్కారం ఉందండి. మీరు కౌన్సిలింగ్ ద్వారా మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంది. సురేష్ గారు మీరు రాండి, మీకు స్వచ్ఛంద సంస్థలకైనా కన్సల్ట్ కానీ, లేదంటే మానసిక వైద్యశాలను కూడా కన్సల్ట్ కానీ, మీకు అటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉందండి. మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం కూడా దొరుకుతుందండి. ఓకే, మనకి ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉందండి. హలో. మేడం. ఎవరండి మాట్లాడేది? రాజు అండి. ఓకే, రాజు గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మీరు? కరీంనగర్.
ఓకే, ఏం చేస్తుంటారు రాజు గారు మీరు? నేను ఎంబీఏ అండి. మీ సమస్య చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఈ కొద్ది మధ్యలో కొద్ది టెన్షన్స్ అవి కాళ్ళు రకం తిమ్మిరి రావడం, కొద్ది ఆలోచనలు వేరు రావడం, మర్చిపోవడం, ముందు ఏదైనా చెప్తే జల్ది మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది. ఓకేనండి, దాంతో ఇబ్బంది అవుతుందని. అంటే సార్ మీరు మర్చిపోతున్నారు, కాళ్ళు తిమ్ములు వస్తున్నాయి, టెన్షన్ పడుతున్నారు, దాని వల్ల మీ దైనందిన జీవితం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందండి? అంటే నైట్ నిద్ర పట్టక, అంటే నైట్ నిద్ర పట్టకపోవడానికి కారణం మీ ఆలోచన అనుకోవచ్చు? అంటే మీకు ఫ్యామిలీ స్ట్రెస్సెస్ కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ స్ట్రెస్సెస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్, మీ యొక్క ఆలోచనలు మీ కోరికలకి సరిపోయినటువంటి పరిస్థితుల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడినప్పుడు ఈ యొక్క రకమైనటువంటి నిర్లిప్త భావం అనేది ఏర్పడుతుందండి. ఆ యొక్క నిర్లిప్త భావం నుంచి మీరు బయటపడడానికి ఒక మీ కరీంనగర్లో కూడా చాలామంది మానసిక వైద్యులు ఉన్నారు, వాళ్ళు కూడా సైకోథెరపీ కౌన్సిలింగ్స్ ఇస్తారండి. మీకు కావాల్సినటువంటి పరిస్థితిని నయంపరిచేదానికి మీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతుందేమో అనుకుంటున్నానండి. మీ ఫ్యామిలీతో కూడా వెళ్తే మీరు మీ భార్య గారు, ఎందుకంటే మీ భార్య గారి యొక్క అంటే రెస్పాన్సిబిలిటీస్ కానీ ప్రోత్సాహం కూడా చాలా అవసరం అండి. అటువంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందండి. అది కూడా పనిచేయనప్పుడు మెడిసిన్స్ కూడా తీసుకొని డాక్టర్ గారు డిసైడ్ చేస్తారండి. మీరు అటువంటి పరిస్థితుల్లో మీ కరీంనగర్లో చాలామంది సైకియాట్రిస్ట్లు ఉన్నారు, ఒకసారి కన్సల్ట్ కాండి. మీరు అక్కడ మీకు సరైన సర్వీసెస్ పొందినప్పుడు మా దగ్గరికి రాండి, మేము సహాయం చేస్తామండి. ఓకే, మనకి ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉందండి. హలో, ఎవరండి మాట్లాడేది? వెంకటరాజం గారు, జగిత్యాల. చెప్పండి సార్. అదే అది ఎందుకంటే మెంటల్ గా ఆలోచన అన్నది వస్తువు, అది ఆలోచన నొప్పి లాగా ఉంటుంది సార్. ఆలోచనలు నొప్పిగా ఉంటాయండి? అంటే నేను ఏదన్నా సార్, ఇప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నా గానీ వాళ్ళ పది మంది దగ్గరకు మాట్లాడాలనుకున్నా గానీ భయం భయం అనిపిస్తుంది సార్. దడ వస్తుందా? భయం భయం దడ లెక్క వస్తుంది సార్. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఒక షుగర్ ఉంది సార్, అది చాలా రోజుల నుంచి అట్లా చేతబడి అదే తలనొచ్చు, ఇక్కడ నొచ్చినట్టు ఏదో అనిపించినట్టు అనిపిస్తుంది సార్. అంత పిసపిస అనిపిస్తుంది కొంచెం. ఓకే, అంటే మీరు మీకు ఏదో ఒంటిలోకి వచ్చినట్టు, ఏదో చేతపడి చేసినట్టు, మీకు ఏమైనా శత్రువులు ఉన్నట్టు అటువంటి ఆలోచనలు కూడా వస్తాయండి? శత్రువులేని, అది ఒకటి చేతబడి చేసినట్టు, ఎటన్నా ఎక్కడికన్నా పోతే అప్పుడే మంచిగా అనిపించినట్టు, మళ్ళీ ఎప్పటివల్లనే ఉన్నట్టు. ఓకే ఓకే, అంటే మీరు, నేను అడిగేది ఏంటంటే మీరు ఫీల్ అవుతున్నారా, నమ్ముతున్నారా, చేతపడి చేశారని నమ్ముతున్నారా, లేదా ఫీల్ అవుతున్నారు? అది అది నమ్ముతున్నాను సార్. అట్లా సరే సార్, మీకు ఒకటి, మన మన సమాజంలో ఈ చేతపడి బాణామతి అనేటువంటి కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ ఆ యొక్క ఇటువంటిది యాక్చువల్గా లేదు వాస్తవానికి, మీరు అది గ్రహించండి. కానీ మీరు నిజంగా అటువంటి చేతబాటు చేశారు, బాణమా చేశారు, నా పైన ఎవరో ఇలా చేస్తున్నారు కనుక నాకు ఇలా అనిపిస్తుంది అనేటువంటి నమ్మకం మీకైతే ఉంటే, మీరు దయ ఉంచి మీరు సాధ్యమైతే సాధ్యమైన త్వరగా మీ ఫ్యామిలీని తీసుకొని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి రండి, దాని పరిష్కార మార్గం మీరు కనుగొని మీకు వాస్తవాన్ని మీకు చూపిస్తాం. ఓకే, ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉందండి. హలో, హలో, ఎవరండి మాట్లాడేది? రాజ్కుమార్ అండి. రాజ్ కుమార్ గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్ అండి. ఓకే, వెంకట సుబ్బయ్య గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ రాజ్ కుమార్ గారు, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ నేను గత 13 సంవత్సరాల నుంచి సిజోఫ్రెనియాకి మందులు వాడుతున్నాను సార్, వరంగల్లో. ఓకే సార్, చెప్పండి సార్. సార్ మీరు అయితే ఈ టాబ్లెట్లు వాడాలా లేకపోతే ఎలా అండి? ఎందుకంటే నాకు కొంచెం ఫీలింగ్ ఉంటుంది, నాకేనా సమస్య ఉంది అవసరం, కాబట్టి అన్ని పనులు నార్మల్ గానే చేసుకుంటున్నాను. సార్ మంచిది సార్, మీరు మాట కూడా చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు, మీరు టీచరు, ఉత్తేజితే సార్. మీకు మీకున్నటువంటి మానసిక సమస్య స్కిజోఫ్రీనియా అని చెప్పి మా సైకియాట్రిస్ట్ గారు మీకు డయాగ్నోసిస్ చేసి దానికి తగినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారు కనుక ఆ యొక్క మెడిసిన్స్ అనేటివి కంపల్సరీగా వాడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి డయాబెటీస్ షుగర్ లాగా వచ్చినప్పుడు వాళ్ళు సాధ్యమైనంత వరకు, అంటే లైఫ్లో ఎంతవరకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది అన్నంత వరకు వాడాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క లక్షణం అనేది కూడా స్కిజోఫ్రీనియా అనేది ఒక క్రానిక్ మెంటల్ ఇల్నెస్సే కనుక ఈ యొక్క మానసిక సమస్య ఉన్నవాళ్ళు ఎటువంటి పక్షంలో మందులు మాత్రం మానొద్దండి, గోళీలు కంపల్సరీగా తినండి, రెగ్యులర్గా తినండి. మీకు మీ పరిస్థితి మార్పులో ఏదైనా మీకు పాజిటివ్గా కనిపించినప్పుడు మీ డాక్టర్ని సంప్రదించి దాంట్లో ఉన్నటువంటి డోసేజ్ మాడిఫికేషన్ చేసుకుంటూ తన మోతాదుని తగ్గించుకుంటూ డాక్టర్ గారు మీకు సరైనటువంటి మార్గనిర్దేశం చేస్తారండి. మీ మీ స్వతహాగా
ఎటువంటి పక్షంలో కూడా మీరు గోళీలను మెడిసిన్స్ని మానేయొద్దండి. మీ డాక్టర్ సంప్రదించిన తర్వాతే, మిమ్మల్ని పూర్తిగా పరీక్షించిన తర్వాతే గోళీలు ఎంతవరకు అవసరం అని చెప్పిన తర్వాత మాత్రమే మానండి. మీకే కాదండి, ప్రజలకు కూడా చెప్పదలుచుకుంది అంటే మానసిక సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడైనా మానసిక వైద్యుని దగ్గర తీసుకునేటువంటి గోళీలు మాత్రలు ఏదైతే ఉన్నాయో వాటిని డాక్టర్ గారికి సంబంధించి అదే తిరిగి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారు చెప్పిన విధంగానే మందులు మానాలి తప్ప మీ స్వతహాగా నిర్ణయం తీసుకొని మానడం వల్ల దానివల్ల చాలా ఇబ్బందులు కలిగేదానికి ఆస్కారం ఉంది. తిరిగి ఆ యొక్క మానసిక జబ్బు తిరిగి రిట్రైవ్ అంటే రిలాప్స్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ సాధ్యమైనంత వరకు దయవుంచి ప్రజలు గుర్తించండి, మానసిక గోళీల్ని మీరు ఇంతకు మీరు మానొద్దు, డాక్టర్ గారి సలహాతోనే మానండి. డాక్టర్ గారు మీ పరీక్షించిన తర్వాతే డాక్టర్ గారు చెప్పిన విధంగా మీరు వెళ్ళండి. అది పైకి కనిపించే గాయం కాదు కాబట్టి చాలా మంది మధ్యలో మానేస్తూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు జ్వరం వస్తే మనం ఏం చేస్తామంటే టాబ్లెట్ వేసుకుంటే 4 గంటల జ్వరం తగ్గుతుంది, 2 రోజులు టాబ్లెట్ వేసుకుంటే 3 రోజులు ఏం అవసరం ఉంది, నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పి కామగలిపోతాం. కానీ అలా కాదు, ఒక మానసిక సమస్య అనేది ఒక రోజుతో మొదలయ్యేది కాదు, కొన్ని సంవత్సరాల కొద్దీ మానసిక సమస్య అనేది ఉంటుంది, అలాగే కొన్ని నెలలు అలాగే సంవత్సరాలు కూడా పడుతుంది మానసిక సమస్య నుంచి పూర్తిగా కోలుకునేదానికి. కనుక మానసిక సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటే మీరు మీకు సంబంధించినటువంటి గోళీలు రెగ్యులర్గా తింటూ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ సైకోథెరపీస్ అనేటువంటి ఒక సిస్టమేటిక్ రేషనలైజ్డ్ థెరపీస్ అనేటివి ఉన్నాయి, వాటిని కూడా పొందడం ద్వారా మీ యొక్క స్థితి నుంచి త్వరగా బయటకు వచ్చేదానికి. హలో, ఎవరండి మాట్లాడేది? నిజామాబాద్ నుంచి నాగరాజ్ గారు. ఏం చేస్తుంటారు మీరు? ఓకే, మీ సమస్య డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆయనకి చెప్పండి. నాగరాజ్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. దీంట్లో బంద్ చేసామమ్మా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మాట స్పష్టంగా వినపడుతుందండి, మీ ప్రాబ్లం కూడా చెప్పొచ్చు. ఓకే, వెరీ గుడ్. నాగరాజ్ గారు చెప్పండి, మీ సమస్య ఏందో చెప్పండి. మీ మాట స్పష్టంగా రావట్లేదండి, ఆయనకి ప్రాబ్లం ఏంటో అర్థం కావాలి కదా, మీకు వచ్చి స్పష్టంగా చెప్పండి మీ సమస్య. మేడం, మేము ఎక్కడ ఉన్నాము అనేది నాకు గుర్తు ఉండట్లేదు మేడం. ఏదో తెలియని ఫియర్ గా ఉంది. ఓకే, మీరు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉన్నామో తెలియనటువంటి ఫియర్ ఉంది, గుర్తు రావడం లేదు. ఇంకా చెప్పండి. బాగా భయంగా ఉంటుంది సార్. ఎప్పుడు భయంగా ఉంటుందండి? ఏరి అంతా భయం ఉంటుంది సార్, ఎక్కడ ఉంటున్నాం అనేది తెలియదు, అంత చేస్తున్నాం అనంత డ్రీమ్ అనిపిస్తుంది సార్. ఓకే, అది ప్రాబ్లం సార్. ఇక్కడ న్యూరో సైకాలజిస్ట్ ఘర్షణ్ నిజామాబాద్ లో, కానీ కొంచెం క్యూర్ అనిపించలేదు సార్. మంచిదండి. నాగరాజు గారు, మీరు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే మీకు ఎప్పుడు టెన్షన్ గా ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, కొంచెం ఆందోళన అనేది, మీరు పరిస్థితులను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది కూడా లేని పరిస్థితిలో ఉంది అనుకుంటున్నాము. ఓకే, అటువంటి లక్షణం ఉన్నప్పుడు నిజంగా నిజామాబాద్లో మా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచే ట్రైనింగ్ పొందినటువంటి మంచి డాక్టర్సే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు సాటిస్ఫై కానప్పుడు, మీ యొక్క మానసిక సమస్య నుంచి మీరు తిరిగి నార్మల్ స్థితికి రాలేనటువంటి భావన మీదలో ఉంటే మా దగ్గరికి రండి. అటువంటి సమస్యకి పరిష్కార మార్గం అనేది చాలా టైం పడుతుంది, ఒక 2 నెలలు 3 నెలల టైంలోనే మీ సమస్య నుంచి బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉందండి. మీరు దాన్ని యాంగ్జైటీ, జనరలైజ్డ్ యాంగ్జైటీగా పరిగణించవచ్చు. ఓకేగా, పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాక బహుశా డయాగ్నోసిస్ కూడా చేంజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. కానీ మీరు చెప్పిన లక్షణ ప్రకారం జిఏడి, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, ఇస్ యాంగ్జైటీ డిజార్డర్ అయి ఉండొచ్చు. దాని మీకు పరిష్కార మార్గం అయితే దొరుకుతుందండి. ఇస్ ఎ ట్రీటబుల్, ఇస్ ఎ న్యూరోటిక్ డిజార్డర్ అండి. ఓకే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందామండి కార్యక్రమంలో, ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇంత ముద్దుగా అమ్మమ్మో, ఏమేం తింటున్నా చూడండి. 6 నెలల వరకు తల్లిపాలేగా? కానీ కాదు, ఇంకేదో తింటోంది. అన్నం గంజా లేదా పప్పు నీళ్ళ? సరిగ్గా చూడండి, ఇంకేదో ఉంటుంది. చిన్నీలా పెరగాలంటే చెప్పేయమ్మా, ఏమేం పెడతావో ఇవే. కానీ 6 నెలలే కదా ఇంకాను. అరే మరందుకేగా, ఇంట్లో ఏమున్నాయో అన్నింటినీ వండండి, మెత్తగా చేయండి, తినిపించండి. 6 నెలలు పూర్తయిన తరువాత పొట్ట పూజకు సమయం వచ్చినట్లే. హలో, ఐ వాంట్ టు క్విట్ దిస్ బట్ భయ్యా జీ. అరే కేసే ఛోడే ఇలా తావు భై, ఛోడనా తో మే భీ జాహూ. తో దీజియే మిస్ కాల్,
011-2291-701 पर। ये आपकी तंबाकू की लत छोड़ने में मदद करेगा। हमने तो छोड़ दिया, आप भी कर सकते हैं। तंबाकू की लत छोड़ने में खुद की और अपनों की मदद करें। మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం ఆకులు ఆకునై పూలు పూవునై విరామం తర్వాత జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఏమండి, ఇప్పుడు మనకు ఒక ఫోన్ కాల్ రెడీగా ఉంది, కాల్ తీసుకోండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరమ్మా మాట్లాడేది? మీ పేరేంటి? లలిత గారు చెప్పండి. నాకు ఇద్దరు బాబులు అండి. మంచిదమ్మా. అత్తగారి ఇంటి దగ్గర కొంచెం సఫర్ అయ్యాం, అంటే వాళ్ళు కొంచెం బ్లడ్ మీరు ఏదో బాగున్నారు అన్నట్టుగా అలాగా. తర్వాత మా వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా హెల్పింగ్ అవసరం అయితే అట్లా చేసేవాళ్ళం, కానీ వాళ్ళు సాయం చేసుకున్నంత వరకు కానీ తర్వాత పెద్ద ఇదిగా ఉండరు. అదే అందరు ఇద్దరు బాబులు ముందు బాడళ్ళు వస్తారు, తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ అది ఇది అంటున్నారు అని భయపడుతున్నారు. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చేస్తున్నారు. మా వారు సపోర్ట్ ఇస్తున్నారు, అయినా కొంచెం అలా ఫీలింగ్ భయం. బాగున్నారు అంటే ఇక్కడ సంపద పరంగా బాగుంది, అభద్రత బాగుంది. మీకు ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన అనేది ఏర్పడుతుంది కదమ్మా. లలిత గారు, ఇప్పుడు యాక్చువల్ గా మన యొక్క సిస్టమ్ లో మనకి ఎలా ఉందంటే, మన దగ్గర మనము విత్ ఇన్ ద ఫ్యామిలీనే కూడా, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు బాగా చదువుకొని ఉద్యోగరీత్యాను భార్యాభర్తలు కష్టపడి పనిచేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ కొంచెం సెటిల్ అయినప్పుడు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో, అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్, ఒక రకమైన జెలసీ అనేది కామన్గా వస్తున్నటువంటి బిహేవియర్ మేము చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఇటువంటి సమస్యలు కూడా ఎరగడ మెంటల్ హాస్పిటల్కి వస్తున్నాయి, ఎందుకంటే భార్యాభర్తలు కష్టపడి ఒక స్థాయికి వస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా మార్పులు వస్తాయి. ఆ యొక్క లైఫ్ స్టైల్ మార్పులు వచ్చినప్పుడు అటువంటి లైఫ్ స్టైలే మేము కూడా పొందలేకపోతున్నామనేటువంటి ఒక ఈర్ష్యా భావం మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చినప్పుడు, అక్కడ మీరు మీ భర్త గారు మీ పిల్లలు ఒక సమీకృతంగా అంటే అందరూ కలిసి ఒక రకమైనటువంటి పరిస్థితిని డిస్కస్ చేసుకోవాలి. అంటే మీ ఆందోళన కారణం ఏంటంటే మీలోనే మీకు అంటే మీ భార్యాభర్తల మధ్య కానీ మీ పిల్లల మధ్య కానీ ఎక్కడో ఒక సపోర్ట్లో లేకున్నా అంటే తక్కువ ఉందన్నమాట. అటువంటి తక్కువ ఉన్నటువంటి భావాన్ని పెంపొందించుకోవాలంటే మీ అంతకు మీరే ఒక గ్రూప్గా ఏర్పడి మిమ్మల్ని మీరు ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని మేము సపోర్ట్ చేసుకోవాలి అటువంటి ఒక ఫ్యామిలీ థెరపీ, అంటే మీరు మీ భర్త గారు మీ పిల్లలు నలుగురు కూర్చొని మీ పరిస్థితులను ఒకరినొకరు ఎక్స్ప్రెస్ చేసుకొని మీలో మీరు డిస్కషన్ అనేది ఒక ఫ్యామిలీలో చేసుకోండి, మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీలో ఒక అవగాహన ఏర్పడుతుంది, మీరు ఏ విధంగా భయపడుతున్నారు, మీ భర్త గారు దాని కాంట్రిబ్యూషన్ ఏమేమి, మీ అత్తామామ గారు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీ పిల్లల యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళపై మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే భవిష్యత్తు గురించి మీరు ఏ విధంగా ఆందోళన పడుతున్నారు అనేటువంటి ఒక ఫ్యామిలీ థెరపీ మీ ఇంట్లోనే మీరు చేసుకుని ప్రయత్నం చూసినప్పుడు, అది మీరు సక్సెస్ కాలేనప్పుడు మేము ఉన్నామండి, మీరు మా దగ్గరికి వస్తే మీ ఆందోళనకు కారణభూతమైనటువంటి కోర్ బిలీఫ్, కోర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో గుర్తించి ఆ యొక్క బిలీఫ్ నుంచి మీరు బయటకు తీసుకొచ్చేదానికి కౌన్సిలింగ్ సైకోథెరపీ చేయడం అనేది వీలు పడుతుందండి. కానీ అలాగే ఈ ఫ్యామిలీ థెరపీకి రావాలి మీరు, అంటే ఒంటరిగా వస్తే సరిపోదండి. ఇవి ఫ్యామిలీ థెరపీ అంటే మీరు మీ భర్త గారు మీ పిల్లలను తీసుకురావాల్సి వస్తుంది, ఒకరి వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి వాళ్ళతో ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ని తీసుకొని డిస్కస్ చేయడం అనేది ఫ్యామిలీ థెరపీలో ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, ఇంకొక కాల్ సిద్ధంగా ఉందండి. హలో
హలో. హలో, ఎవరండి మాట్లాడేది? నేను శారద మాట్లాడుతున్నానండి. నమస్కారం. శారద గారు చెప్పండి మేడం. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. మా హస్బెండ్ కి 6 ఇయర్స్ ముందు యాక్సిడెంట్ అయిందండి. అయితే ఆ యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సారే మీకు సైకియాట్రిస్ట్ కలవమని చెప్పారు. అయితే అప్పటి నుంచి కంటిన్యూ టాబ్లెట్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఆ కొన్ని రోజుల తర్వాత పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పారు, యాంగ్జైటీ అని చెప్పారు. దానికి దీనికి అన్నిటికీ మందులు నడుస్తున్నాయి, కానీ మనుషుల ప్రవర్తన మార్పు అనేది ఏమీ కనిపించట్లేదు. అంతకుముందు మనిషి మంచిగా నవ్వుకుంటా చేసుకునే ఉండే మనిషి ఇప్పుడు అసలు నవ్వాలంటేనే ఇష్టపడరు. ఆయన ఏదైనా చెప్తే ఏదో షాపు చెప్పి అసలు నవ్వడానికి అవన్నీ కారణాలు అన్నట్టు చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడ గాయమైందండి? తలకు తగిలిందండి. బ్లడ్ ఇదైందండి, బ్రెయిన్ లోనే బయటికి రాలేదు. అంటే తలకు ముందు పక్కనే వెనక పక్క భాగం అండి? రైట్ సైడ్. ఓకే. మీరు గాయం ఏం బయటికి కనిపించలేదండి. ఇప్పుడు ఎందుకంటే తలకు గాయమైనప్పుడు బేసికల్గా ఏమవుతుందంటే అండి, తలలో మొదటి భాగం అంటే ఫ్రంటల్ లోబులో ఏదైనా క్లాట్స్ ఏర్పడ్డా, లేజన్స్ ఏర్పడ్డా, లేదంటే సర్జరీ అయినా పర్సనాలిటీ చేంజెస్ వచ్చేదానికి ఆస్కారం ఉందండి. దాని కనుక మీరు అటువంటి ప్రాబ్లం అనేది మానసిక సమస్య అనేది గుర్తించి డాక్టర్ గారు మిమ్మల్ని మానసిక వైద్యుని సంప్రదించడం, మానసిక వైద్యుడు తనకు ఉన్నటువంటి లక్షణాలకు అనుగుణంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు యాక్చువల్గా తనకి న్యూరోసైకలాజికల్ అసెస్మెంట్ అంటే ఈ లోపలో జరిగేటువంటి మార్పులు ఎంతవరకు ఉన్నాయి, తన ఫంక్షనల్గా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అనేది ఒక మానసిక పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చండి. దాని ద్వారా తన పర్సనాలిటీని కూడా అసెస్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క పర్సనాలిటీలో ఎటువంటి వేరియేషన్స్ వచ్చినాయి, అంటే తన యొక్క టైప్ పర్సనాలిటీ ఏంటి, ప్రొఫైల్ డిఫెన్సెస్ ఏంటి ఉన్నాయి అనేటివి పరిపూర్ణంగా ఒక మానసిక పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఆ యొక్క పరీక్ష చేసుకున్న తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, మార్పు చేసేదానికి మీ అంతకు మీరేం చేయాలి, ఒక ప్రొఫెషనల్గా మేము ఏం చేయాలి అనేది కూడా నిర్ధారించడం జరుగుతుందండి. ఒక మెడిసిన్ అనేది తనలో ఉన్నట్టు మార్పును తగ్గించడానికి ప్రయత్నిస్తుంది, కానీ కరెక్ట్ మెడిసిన్ పడాలంటే తనకు డయాగ్నోసిస్ అనేది అప్రోప్రియేట్గా ఉండాలండి. ఆ డయాగ్నోసిస్ అనేది మానసిక సంబంధించినది అయితే మేము చేస్తామండి, చేసి దానికి పరిష్కార మార్గం చూపేదానికి ఆస్కారం ఉందండి. ఓకే, ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉందండి డాక్టర్ గారు. హలో. హలో అమ్మా. చెప్పండి సార్. చెప్పండి. ఉన్నాను సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. కొత్తగూడెం సార్. నేను కొత్తగూడెం నుంచి. చెప్పండి సార్ మీ పేరు. చెప్పండి మీ పేరు. చెప్పి మీ సమస్య చెప్పండి. వెంకట సుబ్రహ్మణ్య రమణమూర్తి సార్ నా పేరు. రమణమూర్తి గారు చెప్పండి, కొత్తగూడెం నుంచి ఫోన్ చేస్తున్నా. మీ సమస్య చెప్పండి సార్. సార్ నా తలకి ఎవరో చేశారని నా అనుమానం సార్. ఓకే, మీకు తలకి ఎవరో ఏదో చేశారని అనుమానం. ఓకే, మంచిది. అదే ఆయన దానివల్ల ఆడుకుంటున్నారని ఎవరు మాటలో నాకు వినపడుతున్నాయి సార్. మంచిది సార్. ఇంకా సార్ మంచిది సార్. మీరు మీ చెప్పే విధానం ప్రకారం ఆలోచిస్తే ఎవరో ఏదో చేసినారు, మీ మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో ఏదో చేస్తున్నారు. మంత్రగాలు దగ్గర అందరు ఏం చేయలేదు సార్. మంత్రగాలు దగ్గర చేసినా ప్రయోజనం లేదు. మంత్రగాలు దగ్గర చెప్తే వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు, మంత్రగాలు చిన్నగా రాలవు అనేది. ఆ మంత్రగారితో మాట్లాడుతుంటే ఈ నేను మళ్ళీ మంత్రాలు చిన్నగా రావాలండి చెప్పిన విషయం ప్రకారంగా మీకు ఎవరో చేతపాటు చేశారు, మీ యొక్క మైండ్ ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, లేదంటే ఏదో కొందరు కనిపిస్తున్నారు అనేటువంటి భావన అనేది ఒక సైకోటిక్ సింప్టమ్ అండి. అది సైకోసిస్గా పరిగణించవచ్చు. పరిపూర్ణంగా దాన్ని మీరు 6 నెలల కంటే ఎక్కువ ఇదే లక్షణాలు కలిగి ఉంటే దాన్ని స్కిజోఫ్రీనియా కూడా పరిగణించవచ్చు అండి. ఈ యొక్క స్కిజోఫ్రీనియా లక్షణాల్లో ముఖ్యంగా మీరు గమనించదలసింది ఏంటంటే డెల్యూషన్స్, హాలుజినేషన్స్ అండ్ బిజార్నెస్ బిహేవియర్ అనేవి ఉంటాయి. డెల్యూషన్స్ అంటే ఏంటంటే ఒక అపనమ్మకం, తను గ్రాండియాసిటీగా కావచ్చు, లేదంటే ఇన్ని రకాలైనటువంటి అంటే వాస్తవం కాంది కూడా వాస్తవంగా నమ్మడం, అంటే జరగంది కూడా జరిగినటువంటి భావన కలిగి ఉండడం, అలాగే వినిపించడం, మాటలు వినిపించడం కానీ, వస్తువులు వ్యక్తులు కనిపించడం కానీ, లేదా ఏదో ఇద్దరు బయట వ్యక్తులు తన గురించి మాట్లాడుకుంటున్నటువంటి భావన, వాళ్ళు ఏదో చేస్తున్నారు హామ్ చేస్తున్నటువంటి భావన, ఇటువంటి లక్షణాలు కలిగి ఉండడం, సరిగా స్నానం చేసుకోకపోవడం, తన సెల్ఫ్ కేర్ తీసుకోలేకపోవడం అనేటువంటి భావనలు మీలో ఉంటే
అటువంటి లక్షణాన్ని సైకోటిక్గా పరిగణించవచ్చు. సైకోసిస్లో చాలా రకాలైనటువంటి సబ్ డివిజన్స్ ఉంటాయండి, వాటిలో స్కిజోఫీనియా లక్షణంగా కూడా పరిగణించవచ్చు. ఈ యొక్క లక్షణాన్ని మీరు పరిపూర్ణంగా పరిశీలించుకోవాలంటే ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు వస్తే మీ యొక్క సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నానండి. దయవుంచి మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ కొత్తగూడెంలో అక్కడ కూడా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా మానసిక వైద్యులు ఉన్నారు, అక్కడ ఖమ్మంలో కూడా మానసిక వైద్యులు ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి మీ యొక్క పరిస్థితిని వివరించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కంపల్సరీగా మందులు మింగాలి, చేతబడి బాణామతి అనేటువంటి పరిస్థితులకు వెళ్ళి మీ యొక్క చాలా దుర్వినియోగం అవుతూ ఉంటుంది. వేల వేల రూపాయలు ఆ యొక్క బాణామతి చేతబడి తీసేస్తున్నామనే ఉద్దేశంతో ఏదో చేస్తుంటే అటువంటి పరిస్థితులకు మీరు ఎప్పుడు పోవద్దండి. మీకు అది మానసిక సమస్య, మానసిక సమస్య మార్గం గోళీలు తినాలి, సైకో థెరపీ సైకలాజికల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే అండి, డాక్టర్ గారు ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉంది. హలో అండి. హలో అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. ఓకే నిర్మల గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నాకు బ్రెయిన్ ట్యూమర్ తీసేసింది మేడం, 2 మంత్స్ అవుతుంది. చెప్పండి అమ్మా. అంటే అప్పటి నుంచి నాకు కొంచెం కడుపులో భయంగా టెన్షన్ గా, ఏ పని మీద ధ్యాస లేకపోవడం, మూడిగా ఉండడం అలా జరుగుతుందండి. మీకు యాక్చువల్ గా ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది కదండి, అది బ్రెయిన్ కి సంబంధించిన ఆపరేషన్ జరిగింది కనుక ఆఫ్టర్ పోస్ట్ ఆపరేటివ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కంటే వస్తాయండి. అంటే పోస్ట్ ఆపరేటివ్ బిహేవియరల్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సైకో ఎడ్యుకేషన్ ద్వారా, సరైనటువంటి కౌన్సిలింగ్ ద్వారా, సరైనటువంటి సపోర్టివ్ సిస్టమ్ ద్వారా దాని నుంచి మీరు అధిగమించవచ్చు. ఎందుకంటే బ్రెయిన్ లో జరిగేటువంటి ఆపరేషన్ చాలా యాంగ్జైటీకి, టెన్షన్ కి, డిప్రెషన్ కి లోన్ చేసి ఉంటుంది. అది ఆపరేషన్ తర్వాత కూడా తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆఫ్టర్ పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క మానసిక సమస్య పరిస్థితిని అవగాహన చేసుకుని తగు సపోర్టివ్ సైకోథెరపీ అనే ఒక టెక్నిక్, అంటే ఇది ఒక థెరపీటిక్ ప్రోగ్రామ్ అండి. ఆ థెరపీటిక్ ప్రోగ్రామ్ ద్వారా మీ యొక్క సమస్యని పరిష్కార మార్గం చూపించండి. కాకపోతే నిజంగా మీరు యాంగ్జైటీ, డిప్రెషన్ లెవెల్ సిగ్నిఫికెంట్ లెవెల్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వరకు వచ్చిందంటే కంపల్సరీగా దాన్ని మనం మెడిసిన్స్ ద్వారా కూడా నయం చేయొచ్చు అండి. మీరు ఆధారపడాల్సిన పని లేదు. మీకు ఒక మంచి ఆపరేషన్ జరిగి మీరు ఒక మంచి పరిస్థితికి రాగలిగినారంటే దైవ నిర్ణయం, మేము మీకు ఒక సపోర్ట్ చేసి మీ పరిస్థితిని కౌన్సిలింగ్ ద్వారా తగ్గించడానికి మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆవిడ మెడిసిన్ ఉందండి, కౌన్సిలింగ్. యాక్చువల్గా తనకు ఉందంటే ఒక పోస్ట్ ఆపరేటివ్ తగ్గించి మీ సమస్య మాత్రం డైరెక్ట్ గా చెప్పండి మేడం. ఓకే కరుణ గారు, క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఇక్కడే ఉన్నారండి. సో మీ దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి, టైం చాలా తక్కువగా ఉంది. సో మీ ప్రాబ్లం చెప్పేసేయండి. మా వారికి ఒక 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో సడన్ గా చనిపోయారండి. అప్పటి నుంచి కూడా నాకు రోజు కూడా ఎంత ఆపుకున్నా ఉన్నా సరే ఏడు పనేది ఆగటం లేదు, కంటిన్యూ గా ఇక నడుస్తూనే ఉన్నానండి. ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు ఉంటే అప్పుడు కాస్త కొంచెం అలా ఉంటున్నాను. ఇక ఇది కంట్రోల్ చేసుకోవటం ఎలాగో నాకు తెలియటం లేదండి. అలా మానసికంగా నాకు చాలా సఫర్ అవుతున్నానండి నేను. దీని వల్ల నా హెల్త్ కూడా చాలా పాడైంది. నిజంగా మీరు చాలా క్రైసిస్ లో ఉన్నారమ్మా. మీకు జరిగేటువంటి నష్టం అనేది బోర్చలేనటువంటి నష్టం. కాకపోతే మీరు చెప్పేటువంటి పరిస్థితి, ఒక స్పౌస్ డెత్, ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక భార్య పడేటువంటి మానసిక ఆందోళన అనేది ఎలాగా ఎటువంటి రీప్లేస్మెంట్ జరగదండి. కాకపోతే దీనికి ఒకటే మేము చెప్పగలిగేది అంటే మీకున్నటువంటి ఎమోషన్స్ కానీ, మీకున్నటువంటి ఆలోచనలు కానీ, మీకున్నటువంటి ఆందోళనలు కానీ, మీకున్నటువంటి ల్యాక్న, అంటే సపోర్ట్ సిస్టమ్ ఎక్కడైతే తక్కువ అవుతుందో అటువన్నిటిని కూడా ఒక క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి మీరు పంచుకోగలిగితే మీకు కావాల్సినటువంటి సపోర్టివ్ సైకోథెరపీ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. బహుశా మీ పిల్లలు, మీకు ఏమైనా పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తీసుకురాగలిగితే వాళ్ళకి కూడా మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి, మీరు వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేస్తే మీకు జరిగేటువంటి నష్టాన్ని తాత్కాలికంగా మానసిక రుగ్మతకు లోను కాకుండా అదుపు చేసేందుకు ఆస్కారం ఉంది. మీరు మీ సమస్యకి పరిష్కార మార్గం చూపించగలుగుతాం. దయవుంచి మీరు మా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి కానీ వెళ్ళి మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. దానికి ఒక సపోర్టివ్ సైకోథెరపీ బెస్ట్ వే టు ట్రీట్. ఓకే ఇంకొక కాల్ కూడా సిద్ధంగా ఉందండి. హలో హలో, ఎవరమ్మా మాట్లాడేది? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి నేను, మా హస్బెండ్ గురించి అండి. ఓకే మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అమ్మా. అలాగేనండి.
హలో సార్, సునీతా గారు చెప్పండి. అమ్మా, మా హస్బెండ్ అండి, ఎమ్మెల్సీలో వర్క్ చేస్తున్నారు, బట్ హీస్ అనేబుల్ టు డూ డబల్ టాస్క్ ఆల్సో అండి. డబల్ టాస్క్ కూడా చేయలేకపోతున్నారు. మళ్ళీ మేము చిన్నప్పుడు హీ మైట్ బి ఎపిలెప్టిక్ అండి, హీస్ అవార్డింగ్ కౌన్సిలింగ్ అండ్ అది ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే స్నానం కూడా హీ విల్ టేక్ 10-15 డేస్ ఆర్ రిమైండ్ చేస్తే కానీ స్నానం కూడా చేయలేకపోవటం, అసలు డబల్ టాస్క్ కూడా చేయలేకపోతున్నారండి. దాన్ని హౌ టు అప్రోచ్ అనేది. మీరు ఎలాగా బెంగళూరులో ఉండారమ్మా అంటే, ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్ అనే ఒక హాస్పిటల్ నిమ్హాన్స్ అనేది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూరో సైన్సెస్ అనేది హాస్పిటల్ బెంగళూరులోనే ఉంది. మీకు అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సైకియాట్రిస్ట్ ఉన్నారు, న్యూరాలజిస్ట్ ఉన్నారు, తర్వాత క్లినికల్ సైకాలజిస్ట్ అనేది సమృద్ధిగా కలిగినటువంటి హాస్పిటల్ అండి. మీరు మీ సమస్య ఏదైతే ఉందో అండి, మీ వారికి వచ్చేటువంటి ఫిట్స్ కానీ తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు పరిపూర్ణంగా పరిష్కార మార్గం దొరకాలంటే మీరు నిమ్హాన్స్కి వెళ్ళండి. నిమ్హాన్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైకాట్రీ డిపార్ట్మెంట్, క్లినికల్ సైకాలజిస్ట్ సైకాలజీ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అయితే డబల్ టాస్క్ కూడా చేయలేకపోవటం అది ప్రాబ్లమే కదండి. డబల్ అంటే ఒక పనిలో ఉన్నప్పుడు ఇంకొక టాస్క్ కూడా చేయలేరు. మీరు చెప్పింది అక్కడ డబల్ టాస్క్ చేయలేకపోతున్నారంటే మీరు తన సమస్య కూడా చెప్పారు, తనకు ఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఫిట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆ ఫిట్స్ అనేటివి ఎలాంటివి అంటే దాని యొక్క జరిగేటువంటి పరిణామాలు అనేటివి ఆ యొక్క ఫిట్స్ వచ్చేటువంటి బ్రెయిన్ యొక్క పార్ట్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే బ్రెయిన్లో టెంపరల్ లోబులో వచ్చిందా, పెరైటల్ లోబులో వచ్చిందా అనేది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏ లోబులో వచ్చింది, ఏది కనెక్ట్ అయినది ఒక న్యూరాలజిస్ట్, ఒక న్యూరో సైకియాట్రిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి. దానివల్ల వచ్చే ఫంక్షనల్ డెఫిషియన్స్ ఏ విధంగా ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత టాస్క్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఎలా చేయగలుగుతారు అనేది మాకు ఒక న్యూరో సైకాలజీ డిపార్ట్మెంట్ చాలా బాగుందండి. మీరు ఒక్కసారి సంప్రదించితే మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని నేను నమ్ముతున్నానండి. మీరు దయవుంచి నిమ్హాన్స్కి వెళ్ళండి, నిమ్హాన్స్లో పరిష్కార మార్గం ఉంటుందండి. ఓకే, చాలా విషయాలకి చాలా వివరంగా చెప్పారండి. ముఖ్యంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం మనం 10 అక్టోబర్. సో ఈ కార్యక్రమం ఈ సంవత్సరం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మంచిదండి, ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీస్ని పొందగలిగితే నిజంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎంత గౌరవంగాను ఒక ప్రౌడ్గా మేము ఫీల్ అవుతామండి. దయవుంచి మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఉన్నటువంటి స్టిగ్మాను ప్రజలు పోగొడతారని, సంస్థలు పోగొడతాయని ఈ యొక్క దూరదర్శన్ ఛానల్ ద్వారా నేను వినియోగించుకుంటున్నానండి. ఇదండి ఇవాళ జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. వచ్చేవారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, మరి నమస్కారం. జీవితం చాలా చిన్నది, కష్టాలు